సిఆర్డీఏ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. అమరావతి హ్యాపీనెస్ట్ అనే పేరుతో చేపడుతున్న మొట్టమొదటి ప్రాజెక్టును అత్యుత్తమ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ప్రజల అంచనాలకు ఏమాత్రం తీసుకోని విధంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ప్రపంచంలో అత్యంత ఆధునిక హంగులతో అమరావతి రూపుదిద్దుకుంటోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. ప్రజా నివాసయోగ్యమైన నగరంగా నిర్మితమవుతున్న ప్రజా రాజధానిలో ఎత్తైన ఆకాశ హర్మ్యాలు, అపార్ట్మెంట్లు, చారిత్రకతను తెలిపే నియాన్ గుర్తులు, వెడల్పైన రోడ్లతో ఓ గొప్ప ఆధునిక నగరం నిర్మితమవుతోందని పేర్కొంది. ఈ ఆధునిక అమరావతి నగర నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం డిజైన్ల కోసం నార్మన్ ఫోస్టర్ కు అప్పగించింది. కృత్రిమ మేధస్సు, డ్రైవర్ రహిత వాహనాలు, డ్రోన్స్, ఇంటర్నెట్, 3D ప్రింటింగ్, బయోటెక్నాలజీ వంటి నాలుగో పారిశ్రామిక విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా సాంకేతికతలు ఉపయోగించుకోవడంలో ఏపీ ప్రభుత్వం ముందుందని ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రశంసించింది. అనంతపురం జిల్లాలో ఏడాది 256 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు 1400 చెరువులకు హంద్రీనివా, తుంగభద్ర ద్వారా నీటిని అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోలవరం పనులు 65% పూర్తయ్యాయని, డిసెంబర్ 2వ వారానికి డ్యామ్ గేట్లను అమర్చే ప్రక్రియ చేపడతామని అన్నారు. విశాఖలోని గాజువాక శ్రీనగర్లో బెస్ట్ ప్రైస్ పేరుతో మొదలైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాల్మార్ట్ స్టోర్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. వాల్మార్ట్ స్టోర్ వలన ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 2000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, మధ్య శ్రీనివాసరావులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నవంబర్ 2న విశాఖలోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాత్రికి హైకమాండ్ పెద్దలతో సమావేశం కానున్నారు. జానా, షబ్బీర్ సహా మరికొందరు లీడర్లు కూడా సాయంత్రానికి హస్తిన చేరుకోనున్నారు. పొత్తులు, సీట్ల పంపకాలు, కాంగ్రెస్ తొలి జాబితాపై చర్చించి రేపు ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం మ్యారియట్ హోటల్లో జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మురళీధర్రావు సహా కమిటీ సభ్యులు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. సెకండ్ లిస్టులో అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. పటేల్ వలె తెలంగాణ భారత్ లో విలీనమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పటేల్ స్ఫూర్తిని పట్టించుకోలేదని బీజేపీ నేతలు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని బీజేపీ తెలిపింది. అసెంబ్లీ ఎదుట ఉన్న విగ్రహానికి నేతలు నివాళి అర్పించారు. విద్యారంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా చేపట్టారు. సంక్షేమ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాఫెల్ డీల్లో కేంద్రానికి ఊహించని షాక్ తగిలింది. ఈ ఒప్పందం వివరాలను 10 రోజుల్లో సీల్డ్ కవర్లో తమకు అందించాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వాలు కూడా ఒప్పందం విలువ ఎంత, విమానాలు ఎంతకు కొంటున్నారన్న ధర బయటపెట్టలేదని కేంద్రం తరపున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాలన్ వాదించారు. అయితే ధరల వివరాలు రహస్యమని, అఫిడవిట్ ద్వారా దాఖలు చేయాలని కోర్టు సూచించింది. తాము సాంకేతిక వివరాలు కోరడం లేదన్న సుప్రీంకోర్టు అలాంటి వివరాలు తమకు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఉక్కు మనిషికి భారత జాతి ఘనంగా నివాళులర్పించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా భారీ విగ్రహాన్ని ప్రధాని మోడీ గుజరాత్లోని కెవడియాలో జాతికి అంకితం చేశారు. 182 మీటర్ల ఎత్తుగల ఈ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. దేశ సమగ్రతకు కృషి చేసిన పటేల్ విగ్రహావిష్కరణ చేయడం తన అదృష్టమని ప్రధాని అన్నారు. సర్దార్ వల్లభాయ్ దేశ సమగ్రతే ఆశ శ్వాసగా భావించిన మహనీయుడికి శతకోటి వందనాలన్నారు. కౌటిల్యుడి వ్యూహం, శివాజీ శౌర్య ప్రతాపం మిళితమైన వ్యక్తి పటేల్ అని కొనియాడారు. భారత్ ఈరోజు ఐక్యంగా ఉందంటే అది సర్దార్ చొరవేనని అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా విజయవాడ నుంచి అమరావతికి ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భారీ సైకిల్ ర్యాలీ చేపట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ ర్యాలీ చేస్తున్నామని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ కెఎన్ రావు అన్నారు.